came into my mind. I was contemplating that thought for a very long time. Ramudu, Krishnudu, idro manaku devullu. వాళ్ళిద్దరూ దేవుళ్ళు అన్నది పక్కన పెడితే అఫ్కోర్స్ వాళ్ళు మానవులుగా పుట్టి వాళ్ళ క్యారెక్టర్స్ మూలంగా వాళ్ళు సాధించిన విజయాల మూలంగా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మనకి, మామూలుగా మానవులు. ఐ వాజ్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇఫ్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యునో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో, కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాజ్ థింకింగ్ వై ఈజ్ దాట్ మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే, దెన్ ఐ థాట్, అంటే అది అవును కాదు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ని వాళ్ళ దేవుడు అంటే మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థీరీ ఫార్ములేట్ చేసుకున్నాను. జాతిని దెంగుతున్నాం, 500 కోట్లు పెట్టి రౌతుగాడు బొమ్మల సినిమా తీయడానికి ఎర్రిపో కాదు. త్రీడీ చూసినాక లిటరలీ బ్రో, ఇంత ముందు వరకు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కొంచెం నేను బాధపడ్డా, 3D చూసినాక నిజంగా బొమ్మ అయితే కంపల్సరీ హిట్.